शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संवृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचंद्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मंगलमातनोतु। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। तस्याशुभं वाममराणपक्ष्म राजीव्रतं कृष्ण विशालशुक्लं प्रसन्दतैकं नयनं सुकेस्य मीनाहतं पद्ममिवाभिताम्रं मन्नर महर्षि। ఆమె ఎడమకన్న ఎదిరితే ఎడమకన్న ఎదిరింది అని చెప్పలేదు మహర్షి। ఎక్కడో మంచి సరోవరం, సరోవరం నిండా నీళ్లు, ఆ సరోవరంలో ఓ తామర పువ్వు, లోపలికి కాడు ఉంది, ఆ నీటి మీదకి పువ్వు ఉంది। ఇప్పుడు నీటి మీద పువ్వు ఉండి నీటి లోపలికి కాడ ఉంటే కాడ కనపడదు, పువ్వు కనపడుతుంది। ఈ నీటి లోపల ఉన్న కాడ పక్కకి అటుగా ప్రయాణిస్తూ వచ్చినటువంటి ఒక చేప నిలబడి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు తోక ఇలా ఊపితే, ఆ ఊపిన తోక కాడని తగిలితే, ఆ కాడ మీద ఉన్న పువ్వు కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్నంత అందంగా కదిలిందన్నారు। तस्याशुभं वाममराळपक्षम राजीव्रतं कृष्ण विशालशुक्लं प्रसन्दतैकं नयनं सुकेस्य मीनाहतं पद्ममिवाभिताम्रं। సరే, మహానుభావుడు స్వామి హనుమ పైన ఉన్నారు కాబట్టి వెంటనే రామకథ చెప్పి ఆవిడికి మళ్ళీ జీవితం మీద ఆశ చిగురింపచేశారు। ఆమె పాతివ్రత్యం ఆవిడ్ని కాపాడి కాబట్టి శోకమునకు బాగా వశుడైపోయాడా ఎంతటి వాడు కూడా నే చచ్చిపోతానంటాడు। ఏ సామాన్యులం లేదు రామాయణంలో ఈ మాట, సీతమ్మ అంతటి తంది, సీతమ్మ కాదు స్వామి హనుమన్నారు, అది విచిత్రం। ఎవరు? మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి। రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అటువంటి వాడు నే చచ్చిపోతానన్నాడు ఆయన కూడా। ఎక్కడ తీరా వెళ్ళారు, లంకాపట్టణం అంతా వెతికేశారు। చతురంగుళమత్రోపి నామకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్ నిజగాయ సహా అన్నారు। నాలుగు అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశారు, ఎక్కడా కనపడలేదు సీతమ్మ। కాబట్టి సీతమ్మ ఇక్కడ లేదు, బహుశా సీతమ్మని తీసుకొచ్చేటప్పుడు చనిపోయి ఉంటుంది, సముద్రంలో పడిపోయి, లేకపోతే రాక్షస స్త్రీలు తినేసి ఉంటారు అనుకున్నారు।
అనుకుని చిచి ఇంకా తిరిగి వెళ్ళడం అనవసరం, నేను చచ్చిపోతానన్నారు అని అందుకు చదువుతారు. సుందరకాండ వినడానికి, సుందరకాండ పారాయణ చేయడానికి ఏ కారణానికి చేస్తారో తెలుసా? ఈ శ్లోకం కోసమే చేస్తారు. పారాయణలో ఈ శ్లోకం వచ్చినప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే అప్పటి వరకు ఏ కష్టం చేత కుంగిపోతున్నాడో ఆ కష్టానికి విరుగుడు కూడా మనసులోనే ప్రచోదనం అవుతుంది. అందుకు చదువుతారు సుందరకాండ. అసలు ఆయువు పట్టు ఈ శ్లోకమే. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహి ఉత్తమం అన్నారు. అనిర్వేద శ్రియో మూలం, మనిషి శోకాన్ని పొందకుండా ఉండడమే సమస్తమైనటువంటి ఐశ్వర్యమునకు కారణం. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. అసలు మనిషి శోకాన్ని పొందకుండా ఉండడమే సుఖములలో కల్లా పెద్ద సుఖము. అసలు సుఖంగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే శోకానికి దగ్గరగా లేకపోవడం, శోకస్పర్శ లేకపోవడం. కాబట్టి అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏదైనా సాధించగలగాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంటుంది, శోకమునకు వశుడు కాకుండా ఉండడమే. తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టే హే ఉత్తమం కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ. నా జన్మని సార్థక్యం చేసుకుంటాను. ఎలా సార్థక్యం చేసుకుంటాను అంటే శోకమునకు వశుడను కాకుండా మళ్ళీ వెతుకుతాను. ఎన్ని మాటలు వెతుకుతాను? సీతమ్మ దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను లంక అంతా. ఇంత చెప్పిన పెద్ద ఆయన లంకాపట్టణం అంతా మళ్ళీ వెతికొచ్చారు. మళ్ళీ వెతికేసి లంక అంతా వెతికేశాను, సీతమ్మ కనపడలేదు, కూర్చున్నారు. ఒక్కసారి శోకం అన్నది మనసులోకి రావాలి కానీ ఎంత వికృతంగా ఎంత విచిత్రంగా ఆలోచనలు మారిపోతాయో చూడండి. ఇంతటి బుద్ధిమతాంబరిష్టం, ఇంతటి మహానుభావుడు తాను సంకల్పం చేస్తే చిటికిన వేలుతో లంకనంతటిని నాశనం చేయగలిగిన మహాపురుషుడు. ఆయన అనుకున్నారు, సీతమ్మని రావణాసురుడు తీసుకుని వచ్చేటప్పుడు బహుశా పెనుగులాడ్డంలో ఆమె అదుపు తప్పి కింద పడిపోయి సముద్రంలో పడిపోతే జలచరములు తినేసి ఉంటాయి, లేకపోతే అంత వేగంగా పుష్పక విమానంలో తీసుకొస్తూ వెనక రామబాణములు పడతాయేమో అని భయపడినటువంటి రావణాసురుడు సీతమ్మని పుష్పక విమానం తీసుకొస్తున్నప్పుడు, వేగంగా తీసుకొస్తున్నప్పుడు ఆమె ఆ వేగంతో సముద్రాన్ని వంక చూసి కళ్ళు తిరిగి కింద పడి మరణించి ఉంటుంది. లేదా రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుని వచ్చిన తరువాత రావణాసురుడు నిర్బంధించిన కారణం చేత ఇక జీవితం మీద ఇచ్చలేక శరీరాన్ని విడిచిపెట్టి ఉంటుంది. లేదా ఎంతకాలం ఈ కష్టాలు పడతామని రావణాసురుడి యొక్కతో భోగమునకు అంగీకరించేసిందేమో. ఏ మహానుభావుడు! అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంశు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుశ్రుతాశ్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కకంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనీ ప్రవృత్తామివ నీలకంఠీం అన్నారు. వెతుకుతున్నప్పుడు మా తల్లి సీతమ్మ వీళ్ళందరూ పడుకున్నట్టు పడుకోదు, ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మ కన్నుల వెంట బాష్పధారలు పడుతుంటాయి, ఉష్ణార్థితాం సాను శ్రుతాశ్రకంఠీం, వేడి కంటినీరు పడి ఆమె వక్షస్థలం తడిసిపోయి ఉంటుంది అని ఊహించినటువంటి హనుమ రావణాసురుడితో ఆమె ఆయన చేసిన ప్రతిపాదనను అంగీకరించిందేమో, లేక ఒక్కనాటికటువంటి పని నా తల్లి చెయ్యదు కనుక అంగీకరించలేదు కనుక క్రోధం వచ్చినటువంటి రాక్షస స్త్రీలు ఆమెని సంహరించి తినేశారేమో, లేక ఆమెయే ఆత్మహత్య చేసుకుందేమో, లేక రావణాసురుడే ఆమెని చంపేశాడేమో. కాబట్టి ఇప్పుడు సీతమ్మ కనపడలేదు. నేను వెనక్కి వెళ్ళి సీతమ్మ కనపడలేదన్న మాట రామచంద్రమూర్తికి చెప్పగానే రామచంద్రమూర్తి ప్రాణం విడిచిపెడతాడు. ఆ వెనక లక్ష్మణుడు, ఆ వెనక భరతుడు, ఆ వెనక శత్రుఘ్నుడు, ఆ వెనక కౌశల్య, ఆ వెనక సుమిత్ర, ఆ వెనక కైకేయి, ఆ వెనక కోసలరాజ్యం అంతా. ఇది తెలిసి మాట నిలబెట్టుకోలేకపోయానని సుగ్రీవుడు చచ్చిపోతాడు. సుగ్రీవుడు చచ్చిపోతే తార, తారతో రుమ, రుమతో అంగదుడు, అంగదుడి తర్వాత వానర ప్రముఖులందరూ కూడా కొండల నుంచి దూకి సముద్రంలో పడి చచ్చిపోతారు. మిగిలిన వానర వీరులందరూ అగ్నిహోత్రంలో దూకేస్తారు, విషం పుచ్చేసుకుంటారు, బాణాలతో గుచ్చేసుకుంటారు. నరులు వానరులు ఇద్దరూ ఉండరు, రెండు వంశములను నశింపచేసే నా తిరుగు ప్రయాణం ఎందుకు, నేను వెళ్ళనే వెళ్ళనన్నారు. తన చావు కాదు, ఎంతమంది చావు ఊహించారు! ఇంత బుద్ధిమతాంబరిష్టం. సీతమ్మ కనపడలేదన్న శోకం ఒక్కసారి వశుడైపోతే అసలు ఆ నిరాశావాదానికి అంతు లేకుండా వెళ్ళిపోయిందంతే. ఇంతమంది చచ్చిపోతారన్నారంతే.
ఇంతమంది చచ్చిపోతారు నేను వెళ్ళనే వెళ్ళను ఏం చేస్తాను హస్తాదానో ముఖాదానో నీతో వృక్షమూలికః వానప్రస్థో గమిష్యామి హద్రుష్ట్వా జనకాత్మజాం సీతమ్మ కనబడిందా కనబడుతుంది కనపడలేదా ఇలాగే కూర్చుంటాను చేతిలో పడిందా తింటాను లేదా ఊరుకుంటాను పక్షులు వచ్చి తినేస్తే ఊరుకుంటాను శరీరం పోతుంది జంతువులు తినేస్తే ఊరుకుంటాను లేదా అగ్నిహోత్రంలో దూకేస్తాను లేదా సముద్రంలో పడిపోతాను అన్నారు కానీ చేసిన ఉపాసన అని ఒకటి ఉంటుంది కదూ భక్తి అన్నది ఒకటి ఉంటుంది కదూ అది పైకి తీసుకొచ్చింది సంపాతి చెప్పాడు ఇక్కడ ఉందని కాబట్టి నా తల్లి తప్పకుండా కనపడుతుంది నేనే ఎక్కడో పొరపాటు చేస్తున్నాను నేను వెతకడం ఏమంటున్నారు అప్పుడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని స్తోత్రం చేసి అశోకవనం కనపడితే ఒక్క దూకు దూకారు అందులోకి కాబట్టి రామాయణాన్ని నరుడి కథగా వినండి శోకానికి వశుడైపోతే చచ్చిపోతానన్న మాట రామాయణంలో ఎంతమంది అన్నారు స్వామి హనుమ దగ్గర నుంచి సీతమ్మ ఆ శోకంలోంచి అనరాని మాటలు ఎన్ని వచ్చేసాయి ఎన్ని వచ్చేస్తాయో ఒక్క రామాయణం కాదండి శోకమునకు వశుడైపోయినటువంటి వాణ్ణి రక్షించుకోవడానికి వాడు ధర్మమునందు భక్తి ఎందు ఉంటే పరమేశ్వరుడు పడరాని పాటలు పడవలసి వస్తుంది వాడి కోసం ఆ శోకం అంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది అర్జునుడు వేరొక వైపు యుద్ధం చేస్తున్నాడు సైంధవుడికి వరం పరమశివుడి ఇచ్చినటువంటి వరం ఒక్కరోజు మాత్రమే అర్జునుడు వినా మిగిలినటువంటి పాండవుల్ని నువ్వు నిగ్రహించగలవని అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలో ప్రవేశించాడు ఆయనని అధర్మ యుద్ధంలో మట్టు పెట్టారు సైంధవుడితో యుద్ధం చేయడంలో ఈ నలుగురు పాండవులు ఓడిపోయారు ఎందుచేతనంటే పరమశివుడి వరం ఉంది ఒక్కరోజు అడ్డుపడగలడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు నలుగురు ఓడిపోయారు అర్జునుడు కొడుకు చనిపోయాడు అర్జునుడు సాయంకాలం యుద్ధం నుంచి శిబిరానికి తిరిగి వచ్చాడు నీ కొడుకు చనిపోయాడు అన్నారు విపరీతంగా శోకించాడు మీరు నలుగురు ఏం చేస్తున్నారని అడిగాడు మేము నలుగురం చాలా ప్రయత్నం చేశాం కానీ పరమశివుడి వరం ఉంది సైంధవుడికి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు ఒకరోజు ఆపగలడు అందుకని మమ్మల్ని ఆపేశాడన్నారు ఇప్పుడు శోకములోని కోపం సైంధవుడి వైపుకి తిరిగింది తొందరపడి వైరివీరులందరూ నిలబడి ఉండగా ప్రతిజ్ఞ చేశాడు రేపటి సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరగకపోతే నేను చితి మీద నా శరీరాన్ని పెట్టి కాల్చేసేసుకుంటానన్నాడు అన్న అర్జునుడు పడుకున్నాడు నిద్రపోనివాడు కృష్ణ పరమాత్మ ఎందుకని శోకంలో కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు నిద్రపోవడం మాని శిబిరంలో తిరుగుతూ దారుకుణ్ణి పిలిచాడు రథసారథిని చూశావా తొందరపరి చేసేసాడు ప్రతిజ్ఞ ఏమిటో చాలా తేలిక అనుకుంటున్నాడు అవతల ఉన్నటువంటి వాళ్ళు అతిరథ మహారథులు భీష్మ ద్రోణ కర్ణ ఇటువంటి వీరులందరినీ దాటి వెళ్ళాలి రేపు ద్రోణాచార్యుల వారు గురువు ఆయన వ్యూహం రచిస్తాడు ఎక్కడో పెడతాడు తీసుకెళ్ళి నిజంగానే అటువంటి వ్యూహరచన చేశాడు సూర్యుడు పొద్దు దిగే లోపల అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడం కుదరదు ఈ అర్జునుణ్ణి నేను ఎలా రక్షించుకోవాలి అది రాత్రల్లా నిద్రపోలేదు మర్నాడు యుద్ధానికి బయలుదేరారు కృష్ణ పరమాత్మ ఎలా ఊహించాడో అలాగే వ్యూహరచన చేశాడు ద్రోణాచార్యుల వారు వ్యూహంలో చిట్ట చివరికి తీసుకెళ్లి సైంధవుణ్ణి పెట్టాడు సూర్యుడు పొద్దు నడిచిపోతోంది మధ్యాహ్నం అయిపోయింది సాయంకాలం అయిపోయి పశ్చిమ దిక్కుకి దిగిపోతోంది ఇంకా ఆరుగురు అతిరథుల్ని ఓడిస్తే తప్ప మహారథుల్ని ఓడిస్తే తప్ప వెళ్ళాడు సైంధవుడి దగ్గరికి అప్పుడు చూశాడు వెనక్కి బావా అయిపోతోంది సూర్యాస్తమయం అయిపోయిందా ఏ యుద్ధం లేదు ఇంకా అంతమంది ముందు ప్రతిజ్ఞ చేసేశాడుగా శోకంలో తొందరపడిపోయి తన శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేస్తారు కాల్చి అర్జునుడి యుద్ధం ఎక్కడ జరుగుతుంది ఇంకా కౌరవులకి రాజ్యం వెళ్ళిపోతుంది బావా చూశావా తొందరపడి అన్న మాట ఎంత ప్రమాదం తెచ్చిందో సూర్యాస్తమయం దగ్గరికి వచ్చింది కానీ ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి ఉంది అవలేదు సూర్యాస్తమయం ఒక్కటే ఒక్క మార్గం ఉంది బావా సూర్యాస్తమయం అయిపోయిందన్న భావన నేను కల్పిస్తాను నువ్వు ఒక చిన్న చమత్కారం చేయి సూర్యాస్తమయం అయిపోయింది సైంధవుడు ఎక్కడా అను అయిపోయిందనుకుని వాడు తలపైకెత్తుతాడు నేను మళ్ళీ సూర్యుడు కనపడేటట్టు చేస్తాను తరిగే తలన్నాడు అని మాయాతిమిరాన్ని సృష్టించాడు నల్లటి మబ్బొచ్చి సూర్యుడిని కప్పింది సూర్యాస్తమయం అయిపోయింది సైంధవుడు ఎక్కడా అన్నారు అనేటప్పటికి అమ్మయ్యా బతికిపోయాననుకుని వాడు తలపైకెత్తి నిక్కి పైకి లేచాడు లేవగానే బాణమేసి తలకొట్టేశాడు మాయాతిమిరాన్ని కృష్ణుడు తీసేశాడు మళ్ళీ సూర్యప్రకాశం వచ్చింది ఇంకా కొద్ది నిమిషాలుంది చచ్చిపోయాడు సైంధవుడు బావా సైంధవుణ్ణి చంపడం అంత తేలిక కాదు ఆ తల కింద పడకూడదు బాణాలతో బంతులాడన్నాడు
అది బాణాలు పెట్టి ఆ తలని ఆకాశంలో తిప్పుతూనే ఉన్నాడు. బావాల తిప్పుతూ ఉండడం కాదు, ఎంతసేపు ఆడతావు? పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి శమంతక పంచకం దగ్గర సంధ్యావందనం చేసుకుంటూ అర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడి చేతుల్లో పడేటట్టుగా తలకొట్టాడు. అది పాశుపతాస్త్రం కాబట్టి అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ తలని తీసుకెళ్లి వృద్ధక్షత్రుడి చేతిలో పడేటట్టుగా కొట్టాడు. ఆయన చేతిలో పడింది అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చిచీ తలకాయని ఇలా పడేశాడు, ఎవరిదో చూడకుండా. ఆయన కొడుకే ఆ తల కింద పడగానే వృద్ధక్షత్రుడి తలకాయ 100 ముక్కలైపోయింది. ఎందుకని? ఆ వృద్ధక్షత్రుడికి కొడుకు పుట్టగానే అశరీరవాణి పలికింది. ఎవరి చేతిలో ఈ పుట్టినటువంటి పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత ఒక ఉత్తమ క్షత్రియుడి చేతిలో తల తెగిపోతుందండి. తండ్రి కొడుకు మీద వ్యామోహంతో ఓ మాట అన్నాడు, ఎవడి చేతిలోంచి ఈ కొడుకు తలపడిపోతుందో వాడి తల 100 ముక్కలవుతుందన్నాడు. తెలుసు కాబట్టి కృష్ణ భగవానుడు పాశుపతాస్త్రంతో తండ్రి చేతిలోకే కొట్టించాడు. ఆ తండ్రే కింద పారేశాడు, 100 ముక్కలైపోయింది తలకాయ. ఒక్కసారి శోకం ఆవహిస్తే ధర్మాన్ని నిలబెట్టడానికి అర్జునుణ్ణి రక్షించుకోవడానికి కృష్ణుడు ఎంత కష్టపడవలసి వచ్చిందో చూడండి. కోపం శోకం అంత తేలిక విషయాలు ఏం కావు. ధర్మరాజంతటి వాడు శోకానికి వశుడైపోయాడు మహాభారతంలో ఒకానికి ఒకసారి. ఇంతటి ధర్మరాజు, ఇంతటి యుధిష్ఠరుడు, అంత జాగ్రత్తగా ఉండేవాడు, ఎంత శోకాన్ని పొందాడో. కర్ణుడు చీల్చి చెండలేశాడు ధర్మరాజును ఓ రోజున. ఒళ్ళంతా దెబ్బలు తినేసి వచ్చి శిబిరంలో పాన్పు మీద పడిపోయాడు. అర్జునుడు వేరొక వైపు యుద్ధం చేస్తున్నాడు, తిరిగి వచ్చాడు కృష్ణుడితో కలిసి. కృష్ణుడి వంక చూసి చాలా బాధతో, కర్ణుడు నన్ను ఇవాళ ఇంత బాధ పెట్టాడు, యథార్థం అనుకుని నేను కర్ణుడికి వశుణ్ణైపోయాను, కానీ చంపకుండా వదిలేశాడు. ఇదిగో ఇలా పడిపోయాను, ఎంత అవమానపడిపోయానో చూడు అని కృష్ణుడి వంక తిరిగి అన్నాడు. చేతిలో గాంధీవం పట్టుకున్న అర్జునుడు కర్ణుడిని ఇప్పటికీ చంపలేదు. ఎందుకు? ఆ గాంధీవం చేతిలో ఎవరికైనా ఇవ్వకూడదా, వాళ్ళు చంపుతారన్నాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, బావా బావా నాకు ప్రతిజ్ఞ ఉంది, ఎవరైనా సరే నా చేతి గాంధీవాన్ని వేరొకరికి ఇచ్చేయమంటే వాళ్ళని చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశానందుకుని ధర్మరాజుని చంపేయాలని కత్తి తీశాడు. గబగబా వచ్చి కృష్ణ పరమాత్మ పట్టుకుని, బాగుందయ్యో ఈ ప్రతిజ్ఞ, ధర్మరాజుని చంపేస్తే ఇంకా యుద్ధం ఎందుకు, చంపకు. చంపినంత పని ఒకటి ఉంది, ఒక పని చెయ్యి, పెద్దలైనటువంటి వారిని నువ్వు అని ఏకవచన సంబోధన చేస్తే వాళ్ళని చంపేసినట్టే వేస్తారు ఖాతాలో. అందుకని ధర్మరాజు గారిని నువ్వు అని సంబోధించు అన్నాడు. ధర్మరాజు గారిని నువ్వు అన్నాడు అని, ఇప్పుడు నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే, లేవండి ఇద్దరు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, లేదు నేను చచ్చిపోవాలన్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోవడం ఎందుకన్నాడు. అన్నయ్య ఇంతటి ధర్మాత్ముడు, మహానుభావుడు, పెద్దవాడు, ఆయన్ని పట్టుకుని నువ్వు అన్నాను కాబట్టి ఇప్పుడు అన్నయ్యని చంపిన ఫలితం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నాకు బతకడం ఇష్టం లేదు, చచ్చిపోతానన్నాడు. మళ్ళీ ఇదేమిటి, నువ్వు చచ్చిపోతే యుద్ధం ఎలా జరుగుతుంది రా నాయన, నువ్వు చచ్చిపోయినంత ఫలితము జరగాలంటే నిన్ను నువ్వు ఒకసారి పొగిడేసుకో, నువ్వు చచ్చిపోయినట్టే. ఇప్పుడు అర్జునుడు మళ్ళీ తనని తాను పొగుడుకున్నాడు. ఒకసారి శోకానికి వశులైపోతే, ఆ శోకంలోంచి కోపం పుట్టేస్తే, కోపంలోంచి ప్రతిజ్ఞలు పుట్టేస్తే అందులోంచి ఎన్ని ప్రమాదాలు వస్తాయో చూడండి. అందుకే లోకంలో అందరికన్నా మహితాత్ముడు ఎవరు అంటే శోకాన్ని కూడా తట్టుకుని ధర్మానికి నిలబడగలిగిన వాడు. అసలు ప్రపంచ వాంగ్మయంలో అద్భుతమైన మెరుపు ఎవరంటే శోకం అంటే ఇంకా తిరుగులేని శోకంలో కూడా ధర్మం పట్టుకున్న మహాతల్లి ద్రౌపదీదేవి ఒక్కతే. ఆవిడ లాంటి ధర్మాత్మురాలు కనపడదు. ఎందుచేత అంటే ఉప పాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఐదుగురి వలన పుట్టినటువంటి కొడుకులు. ఐదుగురు ఉప పాండవులు శిబిరంలో పడుకుని ఉండగా అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి ఒకే రోజు ఐదుగురి తలకాయలు తరిగేశాడు. ఐదుగురి తలకాయలు తరిగేస్తే తెల్లవారి లేచేటప్పటికి ఐదుగురు కొడుకులు చచ్చిపోయారు. అవతల యుద్ధం పూర్తయింది. ఇక్కడ చూసేటప్పటికి ఒక్క కొడుకు లేడు. ఎవరి కోసం ఆ రాజ్యం, ఎవరికి పట్టాభిషేకం, ఇన్ని కష్టాలు పడింది, ఇంత అరణ్యవాసం చేసింది, ఇంత అజ్ఞాతవాసం చేసింది. ఐదుగురు కొడుకులు ఒక్కరోజు రాత్రి చచ్చిపోయారు. ఎవరు చంపేశారు అని విచారణ చేశారు. గురువైన ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ చంపేశాడని తెలిసింది. గబగబా వెళ్ళి కృష్ణార్జునులు రథంలో కట్టి అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుగుండ నించోపెట్టారు. ఏ తల్లి శోకమైనా కొడుకులు పోతే అలా ఇలా ఉండదు. అందులో ఐదుగురు కొడుకులు నిద్రపోతుండగా ఒకడు వచ్చి చంపేశాడని తెలిస్తే ఆ తల్లి కోపానికి అవధి ఉంటుంది, ఆ శోకానికి హద్దు ఉంటుంది. అసలు అంత శోకాన్ని పొందినటువంటి ద్రౌపదీదేవి కోపడకుండా మాట్లాడింది అశ్వత్థామతో. ఎందుకు అంటే ఒకటే మాట అంది, పుత్రుని రూపమునందున్న గురువుండవీవు అంది. మా గురువుగారి రూపంలో ఉన్న కొడుకు వినువు,
గురుపుత్రుడు గురువుతో సమానం కాబట్టి నీతో నేను అధిక్షేపించి మాట్లాడకూడదు కోపంగా మాట్లాడకూడదని ఏమి ధర్మం నా తల్లిది ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ భద్రాకారుల చిన్నిపాపల సంహరింపనకట నీ చేతులిట్లాడెనో అంది ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలేరు వాళ్ళేమీ ఉద్రేకంతో లేరు యుద్ధభూమిలోకి లారేరు నీతో యుద్ధం చెయ్యలేదు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట వాళ్ళేమి యుద్ధం చేయలేదు వాళ్ళకి అసలు ఇంకా అంత పెద్ద అస్త్రవిద్య తెలుసున్న వాళ్ళు కాదు అటువంటి వాళ్ళని నిద్రపోతున్న వాళ్ళని గురుపుత్రులవైన నువ్వే ఎలా చంపేశావయ్యా నీ తండ్రి ద్రోణాచార్యుల వారికి నా భర్తలు కొడుకులతో సమానం ఆ రీత్యా నువ్వు వాళ్ళ బిడ్డల్ని ఎలా చంపగలిగావు ఒక్కరోజు రాత్రి అంటే అని గురుపుత్రుడు గురువుతో సమానం వదిలిపెట్టేయండి అది భీముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది కొడుకుల పట్టి చంపెనని కోపము నందదు విర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల వీడినిటు చంపుని మీరలు చంపరేని నా పిడికిటి పోటులం వీని శిరము భిన్నము చేసద చూడుడిందరున్ అన్నాడు ఏమిటి ద్రౌపది విర్రిది కొడుకులు పట్టుకు చంపేశారని కోపగించడం మానేసి వదిలిపెట్టేయండి గురువుగారి కొడుకు అంటుంది ఏంటి మీరు చంపుతారా నా పిడికిటి పోట్లతో బదలగొట్టైన వీడి తలకాయ అన్నాడు ఆవిడంది మహాతల్లి అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగినను బోర కిరీటిని బద్దు చేసిని నీడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎడ్చుచు పొక్కుచున్నదో అంది ద్రోణాచార్యుల వారు చనిపోయాడు ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గర ఉంది ఆవిడ సహగమనం చేయలేదు ఎందుకు చేయలేదు అంటే కొడుకు కోసం ఉండిపోయింది ఆ కొడుకు పాండవుల యొక్క ఐదుగురు కొడుకుల్ని చంపేశాడు కాబట్టి ఇప్పుడు పాండవులు ఊరుకుంటారనడానికి నమ్మకం లేదు పాండవుల కొడుకుల్ని చంపేస్తే ఐదుగురు పాండవులు క్రోధం పూని రథం మీద బంధించి తీసుకెళ్లారు శిబిరానికంటే భర్త పోయాడు ఏ కొడుకు కోసం బతికానో ఆ కొడుకు ఏమైపోతున్నాడో అని చచ్చిపోయిన కొడుకులు ఎలాగో చచ్చిపోయారు నేను ఏడుస్తున్నాను నా కొడుకు చచ్చిపోతాడేమో అని గురుపత్ని ఎంత ఏడుస్తోందో అంది ఆవిడ అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగిని నుబోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో ఏమి ధర్మం మహాతల్లిది నిజంగా కాబట్టి విడిచిపెట్టేయండి అయ్యా ఒక తల్లిని ఎలాగో ఏడుస్తున్నా ఇంకో తల్లి ఎందుకు ఏడవడం పంపేసేయండి అందులో గురుపత్ని గురుపత్ని కానీ బాధపడిందా వంశనాశనం అయిపోతుంది పంపించేసేయండి వెనక్కి అప్పుడు మహానుభావుడైన జోక్యం చేసుకుని కృష్ణ పరమాత్మ అవ్యుడు కాడు శిశు హంత దురాత్మకుడు అతతాయి హంతవ్యుడు బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబకు కావున ధర్మము దృష్టి కర్తవ్యము వినికాచుట కావున యథాస్థితి చూడుము పాండవోత్తమ అన్నాడు వీడు చేసిన పని సామాన్యమైన పని కాదు పరమ దుర్మార్గమైన పని చేశాడు నిద్రపోతున్న పిల్లల్ని చంపాడు వీడిని చంపేయవలసింది కానీ ద్రౌపదీదేవి చెప్పింది సత్యం బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబగు కావున బ్రాహ్మణుణ్ణి చంపకూడదు అందులో గురుపుత్రుడు కాబట్టి ధర్మం ఎలా ఉంటుందో అలా చేయి అర్జున అన్నాడు విశ్వశిచ్యుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్తడికి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్తి విలుంగపుచ్చుకొని పాశవ్రాత బంధంబులనుచ్చిత్రోచి శిబిరోర్వీభాగంబులం బాసిపోన్ అప్పుడు ఆ అశ్వత్థామ యొక్క కట్లు విప్పేసి అశ్వత్థామ తలంతా తరిగేసి వెంట్రుకలు ఆ లోపల ఉన్నటువంటి దివ్యమైన రత్నాన్ని తీసుకుని ఒక్క తన్ను తన్ని శిబిరానికి అవతల పడిపోయేటట్టుగా చేసి విడిచిపెట్టేశాడు అంతటి కష్టంలో అంతటి శోకంలో కూడా ధర్మం కర్తవ్యం ఆలోచించినటువంటి మహాతల్లి లోకంలో ఎవరైనా ఉంటే అది ద్రౌపదీదేవియే అంతటి మహాపురుషులు ఆ శోకానికి విరుగుడు శోకానికి దూరంగా ఉండగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కర్తవ్యత నిష్ట నేను ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు నేను ఈ పని చెయ్యాలి ఆ పని చేసేసాను కాబట్టి సంతోషం ఈశ్వరాన్ని నా పని చేసేటట్టు నన్ను అనుగ్రహించావు అన్న కర్తవ్యంతో నిలబడగలిగిన వాడెవరున్నాడో వాడు శోకమునకు దూరముగా ఉండగలడు ఎవడు అలా శోకమునకు దూరముగా ఉండగలిగాడో వాడు ధన్యాత్ముడై సమస్త
పాపములకు దూరముగా ఉండి వాడు శాంతిగా ఉంటూ 10 మందిని శాంతిగా ఉంచుతాడు. అందుకే రెండు పరస్పర విరుద్ధమైన శ్లోకాలని మహర్షి రామాయణంలో ప్రతిపాదన చేశారు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపహు. అది కంఠగతం చేసుకుని ధారణలో ఉంచుకుంటే అనవసరంగా విపరీతంగా ఏడవడం, శోకం పెట్టుకోవడం ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో, ఆఖరికి అది మనని ఎంతటి బానిసని పశువుగా మారుస్తుందో జ్ఞాపకం ఉన్నప్పుడు శోకానికి దూరంగా ఉండే లక్షణం వస్తుంది. దేనికి శోకిస్తున్నావు అని మాసుచ అంటాడు కృష్ణ పరమాత్మ. ఏడవకు, ఏడవడానికి పుట్టలేదు, సంతోషంగా ఉండు. ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవడం ధర్మం, కానీ ఎంత ఏడవాలో అంత ఏడ్చి విడిచిపెట్టాలి తప్ప అంతకన్నా ఏడిచి నీ రూపాన్ని భంగం చేసుకోకు, నీ ధర్మం నువ్వు పాడు చేసుకోకు. శోకము నుండి బయటికి వచ్చి మళ్ళీ కర్తవ్యతానిష్టతో ముందుకెళ్ళిపోవాలి. అందుకే హనుమ అనిర్వేద శ్రియో మూలం, అనిర్వేద పరం సుఖం అంటారు. లక్ష్మణస్వామి రామాయణంలో ఇదే మాట మార్చి చెప్తాడు. ఉత్సాహో బలవాన్నార్యాస్తుత్యాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం అంటాడు. అన్నయ్య, ఉత్సాహంగా ఉన్నటువంటి వాడు ఎవరుంటాడో, మృత్పిండంలా శోకంతో భయంతో కింద పడిపోకుండా పైకి లేచి ఆలోచించగలిగిన వాడెవరో, ఎవడు ఉత్సాహాన్ని వదిలిపెట్టడో వాడికి నకించితపి దుర్లభం. ఇది నేను చెయ్యలేనన్న పని లేదన్నయ్యా. ఆ ఉత్సాహం కానీ మడిసిపోయిందా, వాడు ఏమీ చెయ్యలేడు. శరీరంలో ఎంత బలం ఉండనివ్వండి, మనసు ప్రధానం. మనసు కానీ పిరికితనాన్ని పొందేసిందా, శోకాన్ని పొందేసిందా, ఏమీ చెయ్యలేడు. శ్రీరామాయణంలోనే ఒక ఉదాహరణ. ఒక్క శోకము ఎంత ప్రమాదకరమన్న దానికి ఎన్నైనా చూపించచ్చు రామాయణంలోంచి. అది గని తవ్విన కొద్దీ వస్తాయి. మైనాకుడు పర్వతం రెక్కలుండేవి, కృతయుగంలో పర్వతాలకు అన్నిటికీ రెక్కలుండేవి. అన్నిటికీ రెక్కలుంటే అన్నిటి అవి పర్వతాలు ఎగురుతూ వచ్చి జనావాసముల మీద దిగేవి. దిగుతూ ఉంటే జనులందరూ చచ్చిపోతుండేవారు. జనులందరూ ఇంద్రుడితో మొరపెట్టుకున్నారు, అయ్యా ఈ పర్వతాలు ఎగిరి వచ్చి దిగుతున్నాయి, ఇబ్బందిగా ఉందని. వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని పర్వతములకు ఉన్నటువంటి రెక్కలన్నిటినీ తరిగేశాడు. మైనాక పర్వతం భయపడిపోయింది, శోకాన్ని పొందింది. అమ్మో నా రెక్కలు కూడా తరిగేస్తాడని భయం పెట్టుకుంది. ఎప్పుడైతే భయం పడిందో తనకి రెక్కలున్నా కూడా ఎగరలేకపోయింది మైనాక పర్వతం, ఉండిపోయింది. ఉండిపోయి దానికి మిత్రుడు వాయుదేవుడు. వాయుదేవుడితో చెప్పుకుంది, ఇంద్రుడు వచ్చేస్తున్నాడు, నా రెక్కలు కత్తిరించేస్తాడని. బెంగ పెట్టుకోకని రెక్కలు ఉండి ఎగరగలిగినటువంటి మైనాకం ఎగరలేకపోతే వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. ఇందులో దాక్కో కనపడక ఇంద్రుడికని అప్పటి నుంచి సముద్రంలో పడిపోయి ఉండిపోయింది. అందుకు చెప్పింది, కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. నీ తండ్రి నన్ను రక్షించాడు, నీకు ఉపకారం చేయడం నా యొక్క లక్షణం. అప్పటి నుంచి సముద్రంలో పడున్నాను. అంతటి ధర్మనిష్టాతత్పరుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య సీతమ్మ అపహరింపబడిందని ఏ ప్రతిఫలా లేకుండా వానుల కోసం రాముడి కోసం సీతమ్మ జాడ కనిపెట్టడానికి నువ్వు ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు నీకు వాతిథ్యం ఇవ్వడానికి పైకి రాకుండా సముద్రంలోనే దాగి ఉండిపోతే నా రెక్కలకి అర్థం లేదని పైకి లేచాను నిర్భయంగా. నా రెక్కలు ఇంద్రుడు తరిగితే తరగని, పర్వాలేదు నీకు ఆతిథ్యం ఇస్తానంది. అక్కర్లేదని హనుమ వెళ్ళిపోయినా కూడా రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి సాయం చేయడానికి పైకొచ్చింది కాబట్టి నీ రెక్కలు తరగనని వదిలేశాడు ఇంద్రుడు. అది రామకథా బలం. రాముని కార్యం మీద వెడతాను అన్న వాళ్ళకి మాట సాయం చేసింది సంపాతి, కాలిపోయిన రెక్కలు వచ్చేసాయి. రామకార్యం మీద వెడుతున్నవాడు గుక్కెడు తేనె తాగలేదు, ఆగి తాగవయ్యా అని మైనాకుడు అడిగినందుకు ఉన్న రెక్కలు నిలబడ్డాయి. ఇంద్రుడు అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం, నేను నీ రెక్కలు తరగను, హాయిగా ఉండన్నాడు. అది రామకథా బలం. అందుకే ఎక్కడ రామనామం చెప్పబడుతుందో, ఎక్కడ రామకథ చెప్పబడుతుందో, ఎక్కడ రామాయణ అంతర్గతమైన రత్నములు వెలికి తీయబడి చెప్పబడతాయో అక్కడక్కడ అది విన్న చోట స్వస్థత కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. జీవితంలో తాను ఉత్సాహంగా బ్రతుకుతూ శాంతిగా ఉండి 10 మందిని ప్రశాంతంగా ఉంచగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంత గొప్ప శ్లోకాలు రెండింటిని మెరుపులుగా మహర్షి మనకిచ్చారు. ఇవి ప్రతి వాళ్ళు ధారణలో ఉంచుకుని ఉన్ననాడు మృత్పిండవుల ఈ నేల మీద పడిపోకుండా బంతిలా కింద పడ్డా పైకి లేవగలిగినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు మహాత్ముల జీవితాలు గమనించండి, ఏ మహాత్ముల జీవితాలు వడ్డించిన విస్తరులు కావు.
ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో కష్టాలు పడినప్పుడల్లా పూనికతో ఎవడు ధైర్యంతో నిలబడ్డాడో వాడే పైకి లేచి మహాత్ముడై నిలబడగలిగాడు తప్ప అలా నిలబడలేకపోయిన వాళ్ళు శోకమునకు గురి అయిపోయిన వాళ్ళు కింద పడిపోయిన వాడు ఎన్నడూ చరిత్రలో స్థానమును సంపాదించుకొనలేడు కష్టములు పడకుండా ఎక్కడి నుంచి వస్తాయి శంకరాచార్యుల వారి మీద కోపం వచ్చి ఆయన మీద ప్రయోగం చేసి భంగతర వ్యాధి కల్పించారు ఆయన ఇలా కూర్చుంటే చాలు బట్టంతా నిత్తుటితో తడిసిపోయేది అంతటి భంగతర వ్యాధితో ఉన్నా సరే తన కర్తవ్యతానిష్టతో తాను వెళ్ళిపోయారు కాబట్టే శంకరుల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖింపబడింది ఏ మహారాజు ఎన్నిక ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి మహాపురుషులన్న వాళ్ళ పేరు ఎవరిది తీయండి శివచక్రవర్తి పేరు ఉత్తినే ఉండిపోయిందా భాగవతం చదివితే కోశి కోశి అన్నారు ఆయన ఆ పావురాన్ని తక్కెట్లో పెట్టి యువతల పావురానికి సరిపడే మాంసమే కదా అని తొలలోంచి తీసిద్దాం అనుకుని కోశాడు కోస్తే ఓ ముక్క తీశాడు వేశాడు తూగలేదు కోశి కోశి అమ్రేడితం కోస్తూనే ఉన్నాడు తీస్తూనే ఉన్నాడు వేస్తూనే ఉన్నాడు ఎంత నిత్తురు కారిందో ఎంత మాంసం తీసేశాడో తొడల్లోంచి అయినా తక్కెట తోగలేదు ఇంకా అనవసరం నేనే కూర్చుంటాను నా మాంసం తినేయమని తక్కెట్లో కూర్చున్నాడు అప్పుడు కనబడ్డారు ఇంద్రుడు అగ్నిదేవుడు కనబడ్డారు కాబట్టే ఎందరో వెళ్ళిపోయారు లోకంలో శిబిచక్రవర్తి పేరు మాత్రం చిరస్థాయిగా లోకంలో కీర్తితో ఉండిపోయింది హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు కష్టాలకి మారుపేరు సత్యం కోసం ధర్మం కోసం అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టే చిట్ట చివరికి తన భార్యనే అమ్మేశాడు మహానుభావుడు ఆఖరికి కొడుకు శరీరం విడిచిపెట్టేస్తే ఆ కొడుకుని దహించడానికి తీసుకొస్తే కాటి సుంకం కట్టకపోతే కాల్చడం కుదరదన్నాడు కొడుకని తెలిసి కూడా తన కర్తవ్యానికి అప్పుడు చంద్రమతీదేవి మెళ్ళలోంచి మంగళసూత్రాలు తీసి చూపిస్తే బల్జేపల్లి వారి పద్యాలు చదువుతుంటే కళ్ళంబట నీటి ధారలు కారతాయి అలా ఉంటాయి ఆ పద్యాలు నిజంగా ఓ నీ మెడలో మంగళసూత్రం బాల సూర్యుని పగిది వెలుగుతోందన్నాడు నా మెడలో మంగళసూత్రం కనబడితే నా భర్త కాటికాపరిగా ఉన్నావా అని ఏడిచింది కొడుకుని మంగళసూత్రం అమ్మి తీసుకొచ్చి ధనమిస్తే తప్ప కొడుకు యొక్క శరీరాన్ని కాల్చడానికి ఇష్టపడలా కాటికాపరిగా శరీరాన్ని కాల్చడానికి ఇష్టపడ్డాడు కొడుకు చచ్చిపోతే ఏడవడానికి అవకాశం ఇవ్వాల ఇంట్లో పనంతా చేయవలసి వచ్చింది ధర్మానికి కట్టుబడి కర్తవ్యానికి కట్టుబడి అంత కష్టాలు పడిన వాళ్ళు ఎవరున్నారో ఎవరు తట్టుకున్నారో వాళ్ళు మహాత్ములయ్యారు ఉత్తినే చరిత్రలో పేర్లు ఎందుకు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మహానుభావులు అయ్యారంటే ఇవాళ్ళకి భగీరథ ప్రయత్నం అన్నామంటే భగీరథుడు ఎంత కష్టపడ్డాడో గంగావతరణానికి అందుకే శోకమునకు వశులు కాకుండా ఉండి నిలదొక్కుకోవాలంటే ఎవరి కోసమో కాదు ఎవరి కోసం వాళ్ళ కోసం నిలదొక్కుకోవాలి అంటే ఈ రెండు శ్లోకాలు ఎప్పుడూ ధారణలో ఉండాలి ఈ రెండు శ్లోకాలు జ్ఞాపకంలో పెట్టుకుని ఎప్పుడైనా మనసు బాధపడినప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే కర్తవ్యత నిష్ట జ్ఞాపకం చేసుకుంటే రామచంద్రమూర్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఓ నేను కూడా అలాగే ఉండాలనిపిస్తుంది కాబట్టి ఎంత కష్టం సీతమ్మ తల్లి కన్నా కష్టపడ్డవాడు ఉన్నాడా క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అన్నారు అంటే ఎంతో కష్టపడిపోతోందని చెప్పవలసి వస్తే ఋషి క్షకారం ప్రయోగం చేస్తారు ఎక్కువ మాటలు క్షకారం శ్లోకంలో తిరిగింది అంటే ఆవిడ అంత కష్టపడింది అని చెప్పినట్టు ఒక్క క్ష ఎన్ని మాటలు తిప్పారు ఆ శ్లోకంలో క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలి ఎంత కష్టపడిందో సీతమ్మ కాబట్టి కదూ వాడవాడలా సీతమ్మకి గుడి ఎక్కడ చూసినా బిడ్డలకి సీతమ్మ పేరు పెట్టుకోవడం ఎక్కడైనా ఎవరైనా కనబడితే అమ్మ సీతమ్మలా ఉన్నారమ్మా అనడం దంపతులు సీతారాముల్లా ఉన్నారమ్మా అనడం కాబట్టి ఉంచుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే రామాయణాంతర్గతమైన ఈ శ్లోకములలోంచి వస్తుంది వాటిని ధారణలో ఉంచుకోవాలి ధారణలో లేనప్పుడు అవి సమయానికి స్ఫురణలోకి రావు కాబట్టి మీరందరూ చక్కగా ఈ శ్లోకాల్ని ధారణలో ఉంచుకుని జీవితాన్ని సుసంపన్నం చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని మనందరం కూడా ఆ సీతారామచంద్ర ప్రభువు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన పొందెదముగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
सर्वं श्री उमा महेश्वर पद ब्रह्मार्पणमस्तु स्वस्ति।